హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్రాంక్లీ మామ మేము గెలుచుకున్న మెక్లారెన్ కార్ తీసుకుని ఇంటికి అయితే వెళ్తున్నాము. ఫ్రాంక్లీ మామ ఒకసారి బోర్డు దగ్గర ఆపు. ఏం రచించాను, ఏమైంది, ఎందుకు అపమానంటున్నావు? ఫ్రాంక్లీ మామ ఒకసారి ఆ పొదల్లో చూడు. ఫ్రాంక్లీ మామ ఏదో వస్తున్నట్లుంది, చెట్లన్నీ కదులుతున్నాయి. ఏం రచించాను, ఏముంది అక్కడ? అమ్మో ఫ్రాంక్లీ మామ, మన ఇంటి సైడ్ డైనోసార్ వెళ్తుంది. అరే చించాను, ఇది టీరెక్స్ లా ఉంది చూడు. ఇంతకు ముందు మనం పెంచుకుంటున్నాం కదా, అదే కదా ఈ డైనోసార్? అవును ఫ్రాంక్లీ మామ, ఇదే ఆ డైనోసార్. దీన్ని ఫారెస్ట్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు కదా మన దగ్గర నుంచి, మళ్ళీ ఎలా వచ్చింది ఇక్కడికి? ఏమో చించాను, ఫారెస్ట్ నుండి తప్పించుకొచ్చినట్లుంది. మనల్ని ఎత్తుక్కుంటూ మన ఇంటి దగ్గరకు వచ్చేసింది. ఫ్రాంక్లీ మామ త్వరగా ఇంటి దగ్గర బాని. ఫ్రాంక్లీ మామ, మన ఇంటి దగ్గర కార్ పార్కింగ్ చేసి వెళ్లి చూద్దాం ఆ డైనోసార్ ఎటు వెళ్తుందో, కొండపైకి వెళ్ళిపోతున్నట్లుంది. అరే చించా, మన ఇంటి దగ్గరకు వచ్చేసాము, ఇంక కిందకు దిగు, ఆ డైనోసార్ ఎటెళ్ళిందో వెళ్ళి ఎత్తుకుదాం. అరే చించాన్, త్వరగా వెళ్దాం పదా, మన డైనోసార్ ఎటు సైడ్ వెళ్ళిందో వెళ్ళి చూద్దాం. సరే ఫ్రాంక్లీ మామ, వస్తున్నాను. ఫ్రాంక్లీ మామ, మన డైనోసార్ ఇటు సైడే వెళ్ళింది కొండపైకి, అక్కడ ఏమైనా కనపడతదేమో చూడు. లేదురా చించాన్, ఇక్కడ ఏం కనపడట్లేదు. అరే చించాన్, నువ్వే వెళ్ళిపోయావురా, నా వెనకనే రావట్లేదా? ఫ్రాంక్లీ మామ, ఇక్కడ వస్తున్నాను నేను. నీకేం ఫ్రాంక్లీ మామ, పొడుగు కాలు వేసుకుని ఫాస్ట్గా ఎక్కేసి వెళ్ళిపోతున్నావు. నా ఏమో చిన్న కాలు ఈ కొండ ఎక్కలేకపోతున్నాను. సరేరా చించాన్, కొండపైకి వచ్చేసావు కదా, ఇక్కడ ఏదో మెట్లున్నాయి, పైకి వెళ్ళి మన డైనోసార్ కనపడతదేమో వెళ్ళి చూద్దాం. ఫ్రాంక్లీ మామ, దీని పైకి వెళ్తే అటు పక్క పెద్ద చెరువు ఉంది, దాంట్లో ఏమన్నా మన డైనోసార్ వెళ్ళిందేమో వాటర్ తాగటానికి, పద వెళ్ళి చూద్దాం. అరే చించాన్, అదిగో మన డైనోసార్ అక్కడ వాటర్ లో తిరుగుతుంది చూడు. అవును ఫ్రాంక్లీ మామ, అదేంటి వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది? ఏమోరా చించాన్, ఎండలు బాగున్నాయి కదా, వాటర్ లో స్నానం చేస్తుందేమో. ఫ్రాంక్లీ మామ, మన డైనోసార్ ని మళ్ళీ మన ఇంటికి తీసుకెళ్లిపోదాం, లేదంటే పోలీసులు వచ్చి మళ్ళీ ఫారెస్ట్ కి తీసుకెళ్లిపోతారు. అరే చించాన్, అదిగో మన డైనోసార్ మనల్ని చూడగానే మన దగ్గరకు వస్తుంది చూడు. అవును ఫ్రాంక్లీ మామ, మన దగ్గరకే వస్తుంది. ఫ్రాంక్లీ మామ, మన డైనోసార్ ని మన ఇంటికి తీసుకెళ్లిపోదామా? సరేరా చించాన్, తీసుకెళ్దాం. ఫ్రెండ్స్, నేను మా ఫ్రాంక్లీ మామ మా డైనోసార్ ని మా ఇంటికి అయితే తీసుకెళ్తున్నాము. ఇది మా డైనోసారే, మా దగ్గరే పెరిగింది. లాస్ట్ టైం నేను మా ఫ్రాంక్లీ మామ జెరాసిక్ పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక డైనోసార్ తప్పించుకొని మా ఇంటికి అయితే వచ్చేసింది. దాన్ని మేమే పెంచుకుంటున్నాము. కొన్ని రోజులకి ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి మా డైనోసార్ ని ఫారెస్ట్ కి తీసుకెళ్లిపోయారు. మళ్ళీ ఇది అడవిలో నుంచి తప్పించుకొని మా ఇంటికి అయితే వచ్చేసింది. ఈసారి ఈ డైనోసార్ ని పోలీసులు కనబడకుండా దాచేద్దాం. ఫ్రెండ్స్, మా డైనోసార్ ని మా ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చేసాము. వామ్మో ఇదేంటి ఫ్రాంక్లీ మామ, మన డైనోసార్ ఒక జంపుకి ఎగిరి మన బిల్డింగ్ పైన దూకింది. ఫ్రెండ్స్, నేను మా ఫ్రాంక్లీ మామ మా డైనోసార్ ని ఎవరు కనపడకుండా మా ఇంటి లోపలికి అయితే తీసుకొచ్చేసాము. దీనికి ఫుడ్ బెడ్ అన్ని రెడీ చేయాలి ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈ డైనోసార్ ని మనం పెంచుకుందామా లేక ఫారెస్ట్ ఆఫీసర్లకు ఇచ్చేద్దామో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా డైనోసార్ ని ఇంటికి తీసుకొచ్చేసాము. ఇది ఉండడానికి ఒక షెడ్ అయితే వేయాలి, మా ఇంట్లో సరిపోదు ఇది. ఫ్రాంక్లీ మామ, ఇక్కడ మన ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ షెడ్ అయ్యి ఫ్రాంక్లీ మామ, షెడ్ లో ఉంటది. సరేరా చించా, నువ్వు మన డైనోసార్ దగ్గరే ఉండు, మళ్ళీ అక్కడికైనా వెళ్ళిపోతుందేమో, నేను వెళ్ళి షెడ్ నిర్మిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా డైనోసార్ కోసం ఒక షెడ్ అయితే నిర్మిస్తున్నాను మా ఇంటి ముందు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ చిన్న వర్క్ ఉంది, అదైతే చేస్తున్నాను. ఫ్రెండ్స్, మా డైనోసార్ కోసం వేసిన షెడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. షెడ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది, మా డైనోసార్ ని ఇక్కడ షెడ్ లో పెడదాం ఇప్పుడు. అరే చించాన్, షెడ్ నిర్మించేశారా, ఎలా ఉందో చూడు. బాగుంది ఫ్రాంక్లీ మామ, సూపర్ ఉంది. ఫ్రాంక్లీ మామ, అదిగో మన డైనోసార్ షెడ్ లోపలికి వెళ్ళిపోతుంది. మన డైనోసార్ కి షెడ్ బాగా సూట్ అయింది ఫ్రాంక్లీ మామ, ఫ్రీగా తిరుగుతుంది లోపలనే. అరే చించాన్, మన డైనోసార్ ఉండడానికి షెడ్ వేసాం కదా, తినడానికి ఫుడ్ ఏమన్నా తీసుకొద్దాం పదా వెళ్ళి. సరే ఫ్రాంక్లీ మామ, పదా వెళ్దాం. త్వరగా వచ్చి ట్రక్ లోకి ఎక్కరా చించాన్, ట్రక్ తీసుకెళ్దాం ఫుడ్ తీసుకురావడానికి. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర ఉన్న డైనోసార్ కి ఫుడ్ తీసుకురావడానికి నేను మా ఫ్రాంక్లీ మామ ట్రక్ తీసుకొని విలేజ్ కి అయితే వచ్చాము. ఇక్కడ పొలాల్లో గడ్డి దొరుకుతుంది, అందుకే పొలాలు ఉండే విలేజ్ కి అయితే వచ్చాము. మా డైనోసార్ ఆకులు గడ్డే తింటది, అందుకని ఇవి తీసుకెళ్తున్నాము. ఫ్రెండ్స్, పొలం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ పొలం ఓనర్ ఉన్నారు, అతనితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఏం కావాలి మీకు, ఏంటి ట్రక్ తీసుకొచ్చారు? సార్, మాకు 4 గడ్డి మోపులు కావాలి, ఇస్తారా? ఓకే సార్, అదిగో అక్కడ ఉన్నాయి, లోడ్ చేసుకుని తీసుకెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అరే చించాన్, ఇంక పదా వెళ్దాం, గడ్డి మోపులు తీసుకెళ్ళమని చెప్పాడు, ట్రక్ లో లోడ్ చేసుకుని తీసుకెళ్దాం. సరే ఫ్రాంక్లీ మామ. ఫ్రెండ్స్, గడ్డి మోపులన్నీ ట్రక్ లోకి లోడ్ చేసేసాను, 4 పెద్ద మోపులు అయితే వేసేసాను. ఈ ట్రక్ తీసుకొని ఇంక మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం, మన డైనోసార్ బాగా ఆకలితో ఉంటది. అరే చించాన్, ఇంక పదా మన ఇంటికి వెళ్దాం. ఫ్రాంక్లీ మామ, మరి వాళ్ళకి అమౌంట్ కట్టవా, గడ్డి మోపులు తీసుకెళ్తున్నావు కదా? లేదురా చించాన్, వాళ్ళు మనకి ఫ్రీగానే ఇచ్చారు. సరే ఫ్రాంక్లీ మామ, త్వరగా ఇంటికి పని, అక్కడ మన డైనోసార్ ఒకటే ఉంది ఇంటి దగ్గర, మళ్ళీ ఎవరైనా తీసుకెళ్లిపోతారేమో. హాయ్ ఫ్రెండ్స్, నేను మా చించాన్ గాడు విలేజ్ కి వెళ్ళి మా డైనోసార్ కోసం 4 గడ్డి మోపులు అయితే తీసుకొస్తున్నాము ట్రక్ లో. అరే చించాన్, మన ఇంటి దగ్గరకు వచ్చేసాము, ఇంకా కిందకి దిగు, మన డైనోసార్ కి బాగా ఆకలేస్తూ ఉండుంటది, వెళ్ళి ఫుడ్ పెడదాం. సరే ఫ్రాంక్లీ మామ, దిగుతున్నాను. ఫ్రెండ్స్, మేము తీసుకొచ్చిన గడ్డి మోపులన్నీ తీసుకొచ్చి డైనోసార్ ఉండే షెడ్ లో అయితే పెట్టాము, దానికి ఒక గడ్డి మోపు అయితే పెట్టాము, తింటుంది. ఫ్రాంక్లీ మామ, డైనోసార్ కి తినడానికి ఫుడ్ పెట్టాము, మరి తాగడానికి నీళ్లు ఇక్కడ ఉన్నాయి కదరా చించాన్, మన స్విమ్మింగ్ పూల్ లో అవి తాగుతుందిలే. ఫ్రాంక్లీ మామ, మన డైనోసార్ పెట్టిన ఫుడ్ అంతా తినేసింది.
అవునరా చించాన్. ఫ్రాంక్లీ మామా మా డైనోసార్ ని బీచ్ కి తీసుకెళ్లి అక్కడ స్నానం చేపిద్దామా? ఎండకి షెడ్ కిందే ఉంటుంది కదా. ఆ సరేరా చించాన్, తీసుకెళ్దాం. ఫ్రెండ్స్, మా డైనోసార్ కి అయితే ఫుడ్ పెట్టేశాము. ఇప్పుడు నేను మా ఫ్రాంక్లీ మామ మా డైనోసార్ ని బీచ్ కి తీసుకెళ్తున్నాము అక్కడ స్నానం చేపించడానికి.